పూలనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రామముంచే పాట పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ పునః స్వాగతం. చేత రట్టై నారము హరినుతి చేనారడి బోవగ గురువనుమతిని పట్టి నారమిదే భక్తి మార్గమిదే బలువగు విజ్ఞానము చేత గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో మోక్షము తెరువు ముట్టి ముట్టము పట్టి పట్టము ఉందటి కైంకర్యం వేదో అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు అతి కీన తుకదు చిత్త శాంతి దే ఆత్మ విహారం వికలేదు
అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు. అతికీన తుకదు చిత్త శాంతి ఆత్మవిహారం వికరేదో. శ్రీ వెంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు చింతలేల సిలుగేల శ్రీ వెంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు జంతువుల పురుడులు జడులకు వింత వింత సుత్తులేల విభవము కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలము ఇంతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు. ముందరిది వెనకిది ముట్టి ఏను మంచేమయ్యా కందువ సంసారపు గర్వమెక్కెను. ముందరిది వెనకిది ముట్టి ఏమనించేమయ్యా కందువ సంసారపు గర్వమెక్కెను. శ్రీ వెంకటేశ అన్నియుని మాయలివి అందపు శ్రీ వెంకటేశ అన్నియుని మాయలివి పొంది కొప్పన సీసి భోగించేమయ్యా నీవే దయసేసి నేడు మమ్ము కాతుగాక. శ్రీవల్లభుడనీకు సేవ చేసేవారమనీవే దయచేసి నేడు మమ్ము కాతుగాక. శ్రీవల్లభుడనీకు సేవ చేసేవారమ సక్కగారు జడులు అయ్యో మాయల బొంది అందు నిందునున్నవాడు యగుణ కర్తలు గారు ఎరగరు జడులు ఎరగరు జడులు ఎరగరు జడులు. నన్నేలెగా వావాత ఇంద్రియాలు వళకాడిన శ్రీ వెంకటేశుడే చిత్తగించి నన్నేలెగా వావాత ఇంద్రియాలు వళకాడిన
ఈవలన్ ఆవలన్ ఇతడు ఈవలన్ ఆవలన్ ఇతడు ఇహ పరాలు ఇచ్చేగా వావిరినే దాస్య గర్వముతో నుండినను నిలిచిన చోట నెల్ల నిధానమితడు ఇలా వెరవ వెరవన్ ఏమిటికి కను నిలిచిన చోట నెల్ల నిధానమితడు ఇలా వెరవ వెరవన్ ఏమిటికి కను నిలిచిన చోట నెల్ల నిధానమితడు గోవింద గోవింద మిన్ను చూచే ఎందుకు గామికిలి దోదోకులేల అన్ని తాని ఉండగాను అడుగలేల మిన్ను చూచే ఎందుకు గామికిలి దోదోకులేల అన్ని తాని ఉండగాను అడుగలేల ఎన్నగ శ్రీ వెంకటేశ ఇందరి నేలేవు నీవే ఎన్నగ శ్రీ వెంకటేశ ఇందరి నేలేవు నీవే నిన్నే కొలుచుటగాక నీటు గర్వాలేల విష్ణుడవు అచ్యుతుడవు విశ్వపరిపూర్ణుడని వైష్ణవులు ఆనతీయగా వట్టి చదువులేల వట్టి చదువులేల ఇట్టిది విధి అనరాదు ఇది యోగాదనరాదు పట్టి నీవు తలచిన ఎట్టౌగానా ఇట్టిది విధి అనరాదు ఇది యోగాదనరాదు పట్టి నీవు తలచిన ఎట్టౌగానా ఇట్టే శ్రీ వెంకటేశ కర్మమంట మాకు మాయగా పేవుగాక కర్మము ధర్మముని కల్పితమే కాదా కర్మము ధర్మముని కల్పితమే కాదా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మొదటి అధ్యాయంలో ఎంతో ప్రాచుర్యం పొందిన మరో అద్భుతమైన సంకీర్తన ఉంది, ఇందులోనే కానబద్ద అని. అదే గానాన్ని మరోమారు ఈ వేదిక మీద గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఆశ్రిత సంజన. Thank you.
చేసి కోపగించినాడు. సరి సరి గరిగ పగ పద పగరి సరిగ పగ పద పద సద సరి గరి సద సరిగ పగరి సద రి సద పగరి సద స సరి రి గగ గ ప ప పద సరిగ స. Bye.
ఆశ్రిత సంజన, మీరిద్దరూ అక్కచెల్లెలు కాదు కదమ్మా, కానీ విడివిడిగా పాడుతుంటే నీ వయసు ఎంత? నాది 14 ఇయర్స్. నీది? 16. అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు. విడివిడిగా పాడుతుంటే మీరు చిన్నపిల్లలే, మీ స్థాయికి తగినట్టుగానే వినబడుతుంది అది. కానీ మీరు కలిసి పాడినప్పుడు కలిసి ఉంటే కలర సుఖం అన్నట్టు. నాకెందుకు ప్రియా సిస్టర్ లాంటి వాళ్ళు పాడిన దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది, దానికి మీరు పాడిన దాని పెర్ఫార్మెన్స్కి ఏమీ నాకు తేడా తెలియలేదు. వాసురావు గారు మీరు ధన్యులు, ఈ చక్కటి కీర్తన స్వరపరిచి ఇది కూడా చాలా సూపర్ హిట్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ హిట్టే ఫీలింగ్ అంటే అది సత్యం, అది చాలా ఒరిజినల్ పవన్ పాడాడు. ఒక అన్నమాచార్య సంకీర్తనలకి ఒక శైలి, పెద్దలు గురువు గారు ఇంకా చాలామంది ఇదివరకు పెద్దలు ఒక బాణి ఒక ఒరవడిని సృష్టించి మనకి ఇచ్చేవాడు, ఒక సంపద ఇచ్చారు. మీరందరూ కూడా కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఆ పాత పద్ధతిలో మనకు చూపించిన ఆ పాత దారిలో ఉన్నట్టుగా అనిపించింది, ఆ సాంప్రదాయ పద్ధతిలో ఉన్నట్టు అనిపిస్తూ చాలా హాయిగా చెవులకు వీనులుగా ఉన్నట్టు చాలా అద్భుతంగా పాడారమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీరిద్దరూ కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు అసలు విడివిడిగా కూడా మీరు ఇంత అద్భుతంగా పాడే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. వాసురావు ధన్యవాదాలు. భగవంతుడు ఎంత గొప్ప కళాకారులను ఇంకా పుట్టిస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో వాళ్ళందరూ భక్త లోకాన్ని ఎంత పారవశ్యంలో వల్లాడిస్తారు అనేది చాలా అద్భుతంగా, ఆనందంగా, ఆశ్చర్యంగా, అన్ని రకాలుగా, అన్ని రకాల భావాలు కలగపలగంగా వస్తున్నాయి. మీరిద్దరూ విడివిడిగా కలిసి ప్రాక్టీస్ చేశారా? చేశారా? చేసినా కూడాను ఆ చిన్న చిన్న బిట్స్ ఒక క్రియకి సరిపడా స్వరాలు అవి నడిచినప్పుడు ఒకే మనిషి పాడినట్టుగా ఏమాత్రం తేడా లేకుండా చక్కగా ఇద్దరు అలా పాడడం పైపెచ్చ, ఏదో 4-5 ఫ్రేజెస్ కాదు, ప్రతి చరణానికి కొన్ని స్వరాలు, వాటిలో కొన్ని విభాగాలు, అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. సంగీతాన్ని వదలకండి, చాలా పైకి వస్తారు. ఎంతకన్నా ఏం చెప్పలేను. నా పరిపూర్ణమైన ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, అన్నమయ్య ఆశీస్సులు కూడా మీ మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బహుళ ప్రజాదరణ పొందినటువంటి సంకీర్తన మొదటి అధ్యాయంలో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. మీరు స్వరచన చేయగా పవన్ గాత్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది కచేరీల్లో కూడా పాడుకుంటున్నాము అని చెప్పే స్థాయికి చేరినటువంటి సంకీర్తన. ఇలాగా స్వరాలు వేసి కొంచెం రాగాలాపం చేసి పాడుతూ ఉంటే ఇదేదో ఇంకొక వైభవాన్ని మీరు ఆపాదించారు ఆ పాటకి అనిపిస్తుంది. అద్భుతంగా ఉంది సార్, పెద్దవాళ్ళు చెప్పారు, ఆగలేక నేను కూడా మాట్లాడుతున్నాను. చాలా 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 హాయిగా, హృదయంగా, చాలా ఘనంగా ఉంది పాట. ఇద్దరు చాలా బాగా పాడారు. నాకైతే రాముడు పాట ఒంటిమెట్ట శ్రీరాముడి మీద రాసిన ఈ పాట అన్నమయ్య మీ ఇద్దరు పాడుతుంటే లవకుశ సినిమాలో లేరు కుశలవుల సాటి ఎలా ఉంటుందో అలా ఇద్దరు లవుడు కుశుడు లాగా మీ ఇద్దరు పాడితే ఆ స్వరాలతో ఆ ఆలాపనలతో నిజంగా నాకు నా పూర్వజన్మ సుకృతం. ఈ పాట నాకు వచ్చి ఫస్ట్ సీజన్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఇక్కడ ఉన్న వారందరి ముందు పాడడం, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి ఒక్కసారి ధన్యవాదాలు, అలాగే మా గురువుగారు శ్రీ సాలూరు వాసురావు గారికి నమస్కారాలు అర్పిస్తూ థ్యాంక్ యూ. అమర జీవులకిచ్చే అల్లనాడు తెమలి వానరులై ఈ దేవతలే పంట్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు తెమలి వానరులై ఈ దేవతలే పంట్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు ఇందులోనే కానవద్దా
ఇతడు దైవమని విందువలి ఒంటి మిట్ట వీర రఘురాముని ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని అందుకే వెరగైని ఆహా నాకు అందుకే వెరగైని ఆహా నాకు విందులని చేతలివే విచారించవయ్యా నన్ను నిల్దగా గడించి నాయమా దిగవిడువ అన్నిటా రక్షించుకోవే అంతర్యామి వచ్చరామాయమ్మ తోడు వన్నెలుగా ఏమని చెప్పకవచ్చు నిది ఓ నీ ప్రతాపము రామ